చాలా ఆంధ్రజ్యోతి చూద్దాం ఆస్కార్ తో మెరవాలి కుమరం భీముడు ఉత్తమ చిత్రాల పోటీ జాబితాలో త్రిబులార్ కాశ్మీర్ ఫైల్స్ కాంతారా సహా పది భారతీయ చిత్రాలట వావ్ గ్రేట్ ఆస్కార్ రావాలి ఐదు కిలోల ఆరు కిలోల బియ్యం పంపిణీపై సందిగ్ధంలో సర్కార్ ఐదు కిలోల చొప్పున షాపులకు బియ్యం పది రోజులు దాటినా పేదలకు అందని రేషన్ స్పష్టత ఇవ్వని పౌర సరఫరాల శాఖ ఇవ మన తానకి గిట్టుంటది మన దరిద్రులు మన దరిద్రులు వెళ్తా ఉంటే కంట్రోల్ బియ్యం కూడా ఒకటి తారికీయ శాత కాదా ఈ సన్నాసులకు కంట్రోల్ బియ్యం కూడా ఒకటి తారియ్యారు పౌర సరఫరాల శాఖంత ఏది దునపోత మీద వాన పడ్డట్టుంది పేదోడు ఏం తింటాడు ఏం బస్తాడు ఈ పండుగ పూట ఇంత పిండో బిండో పట్టించుకుంటాడుగా అది కూడా చేయకుండా సోమేష్ అవుట్ ఏపీ కేటర్కి వెళ్లాల్సిందే ఐఏఎస్ల విభజన వివాదంలో హైకోర్టు తీర్పు క్యాట్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ ఐఏఎస్లు దేశంలో ఎక్కడైనా పనిచేయాలి కోరుకున్న చోటే వేయాలనే హక్కు లేదు అప్పీలకు కూడా అవకాశం ఇవ్వని బెంచ్ తక్షణమే అమల్లోకి వచ్చిన హైకోర్టు తీర్పు సోమేశ్ కుమార్ను ఏపీకి వెళ్లాలంటూ వెంటనే రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం మిగతా ఐఏఎస్ ఇదే తీర్పు వర్తింపు డీజీపీ అంజన్ కుమార్ పరిస్థితి ఏంది ఇతర ఐఏఎస్ ఐపీఎస్ల అధికారుల్లో గుబులు పుడుతా ఉంది అందుకోసమే కేసీఆర్ను జోకుడు బంద్ చేయరి మీరు ఎక్స్ట్రా పర్ఫార్మెన్సులు బంద్ చేస్తే ప్రజలకు దగ్గరకున్న మీరు ప్రజలకు ఎప్పుడైనా పని చేయకపోతు కేసీఆర్ ప్రభుత్వంలో సీరియస్ గా మూడేళ్లుగా చక్రం తిప్పుతున్న సోమేశ్ కుమార్ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది ధరణి మొదలుకొని పలు కేసీఆర్ మార్కు కార్యక్రమాలకు రూపశిల్పిగా ఆయన సర్కార్లోకి ధరణి ధరణిని ఈయన రూపకులు రూపశిల్పేట ఈ దొంగ నేను చెప్తలేనా బీహారీ ముఠా అధ్యక్షుడు బీహారీ ముఠా అధ్యక్షుడు దొంగ ఏక్ నంబర్ చోర్ కార్యక్రమాల రూపశిల్పిగా ఆయన సర్కారులో కీలకంగా మారారు అందుకే కేంద్రం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించిన క్యాట్ను ఆశ్రయించి కేసీఆర్ ఆశీసులతో ఎనందేలుగా తెలంగాణలోనే కొనసాగుతున్నారు ఆయన్ను తెలంగాణ కేడర్లో ఉంచడమే చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పడంతో సోమేష్ కు దారులు మూసుకపోయాయి కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి ఆయన ఏపీకి అప్పగించేసింది సోమేష్ స్థానం కోసం కేసీఆర్ సన్నిహితుడు రామకృష్ణారావు కేటీఆర్ మనసరిగిన మనసెరిగి నడుచుకునే అరవింద్ కుమార్ పోటీ పడుతూ ఉన్నారట అరవింద్ కుమార్ వీళ్ళంతా ఐఏఎస్ కు రాజీనామా ఏపీకి వెళ్ళడంపై సోమేష్ అనాసక్తి ఇక్కడే ప్రధాన సలహాదారు పదవి నియమించే యోచనలో ప్రధాన సలహాదారుడు కాదు బీహారీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడు ఇప్పుడు గనక సిఎస్ కుమార్ గనక బయటికి పోతే కేసీఆర్ భాగవతం మొత్తం బయటకు వస్తుంది కొత్త సిఎస్ రామకృష్ణారావు సోమేష్ స్థానంలో ఆయనకే ఛాన్స్ అరవింద్ కుమార్ నుంచి గట్టి పోటీ రామకృష్ణారావుకు కేసీఆర్ తో సాన్నిహిత్యం అరవింద్ కుమార్ కు కేటీఆర్ అండదండలు ఆ తెలుగేతర వ్యక్తి కావడంతో కొంత మైనస్ ఉందట అలా చూసుకో అరవింద్ కుమార్కు ఈ ఉవ్వనికి అండగా కే బాగా జోక్తావా నువ్వు నువ్వు సీఎం చేస్తా నేను చెప్పినట్టు ఇంటావా నా కబ్జాలు బిబ్జాలు నా దందాలు ఇవన్నీ కాపాడుతావు కదా అయితే నువ్వు సీఎస్ గిదానికా సీఎస్ ఉండేది ఇగో కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని పంపిణీ చేయలేదేం పేదలు ఆకలితో అలవటిస్తారని తెలియదా జిల్లాల్లో జీతాలు ఇప్పటికీ అందలేదు సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేక ఇరవై రాష్ట్రానికి అమిత్ షా రాబోతా ఉన్నాడట రైట్గా వచ్చే ఎన్నికల్లో సినిమా చూపిస్తాం మీరా సినిమా చూపిస్తారు మీరు సిరిసిల్లలో మాట్లాడుతున్న డ్రామారావు కర్ణాటక మహారాష్ట్ర రెండు నెలలుగా కొన్ని గ్రామాల కోసం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పాండవులా కొట్లాడుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి తమ ప్రభుత్వాలున్న రాష్ట్రాల గట్టు పంచాయతీనే తెంపలేని మొగోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాడట అది మన ఐగో ఏందట రెండు రాష్ట్రాల పంచాయతీలనే దింపలేని మొనగాడు రష్యా ఉక్రెయిన్ ఉద్యోగ ఉద్యాన్ని యుద్ధాన్ని ఆపాడని నరేంద్ర మోడీని ఈ ఈ మోనన్గా తింటు ఈ సిప్పలుగా ఇచ్చాడు ఈ తిడుతా ఉన్నాడు ఇక్కడ ఆదివాసీలకు లంబాడికి పంచాయతీ దింపని నీ అయ్యా ఇక్కడ ఉన్నటువంటి గోండులకు తర్వాత ఇతర ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళకి పంచాయతీ దెంప నీ అయ్యా బెస్తా ముజురాజుల మధ్య పంచాయతీ పెట్టిన నీ అయ్యా అవు నరేంద్ర మోడీ అవి ఎత్తడో లేడో కానీ మీ అయ్య మాత్రం పంచాదులు పెడతాడు కులాల మధ్య బెస్తోలకు ముదిరాజువులకు సాకరులకు మంగళోళ్ళకు ఈ తాకట్లు పెట్టుట్ల మీ అయ్యే తర్వాత ఎవడైనా వచ్చే ఎన్నికల్లో సినిమా చూపిస్తాడని సినిమా రివర్స్ అవుతుంది కాక సస్య ఎన్నికల్లో చూసింది ట్రైలర్ మాత్రమేనట దొంగతనంగా గెలిచి సస్య ఎన్నికల్లో ట్రైలర్ అయినట సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర మొదలు పెడదాం కరీంనగర్లో ఈసారి గులాబీ జెండా పక్క ఈ సిరిసిల్ల కాడున్న పద్మశాలి సోదరులారా మీ ఓటు మీరు వేసుకుంటే మనవాడు కుక్క బతుకు బతుకుతాడా డిపాజిట్ రాదు మీకు ఎన్నడూ సో ఎత్తుందో అర్థమవుతలేదు ఇంకా పద్మశాలి సోదరులారా మీ తెలంగాణ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులయ్యా మీరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇలా అయ్యా పార్టీ ఆఫీస్ గతి లేకపోతే గుడిసెలు ఉంటే తీసుకొచ్చి తన ఇల్లిచ్చి జలసౌధ కాడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును చేసిండు అది అటువంటి ఆయా పద్మశాలీల మీద వీళ్ళు అయ్యే బతికిండు ఈ ఆర పద్మశాలీల మీద ఈయన బతుకుతా ఉన్నాడు పద్మశాలి సోదరులారా సిరిసిల్ల మీదేనా కాదా మీకు మీరు మీరు మిమ్మల్ని మీరు అట్లా ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఇట్లనే చేస్తారు ఏమన్నంటే కరెంటు సబ్సిడీ మరమగ్గాలు చేనేత బతుకమ్మ సీరాలి గివా గివా మనకు కావాల్సినవి కొండా లక్ష్మణ్ బాబు గదే చెప్పినా మీకు ఎట్లన్నా సిరిసిల్ల కాడ ఈసారి పద్మశాలి బిడ్డలారా మీ బిడ్డను నిలబెట్టి పద్మశాలి ఒక్క ఒక్కరు చూపెట్టరు అన్నలా అసెంబ్లీలో ఒక పద్మశాలి బిడ్డని చూపెటరు చూద్దాం ఎల్ రమ్మనకు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చిరు ఆనంద భాస్కర్ అని ఉండే ఆయనకు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చింది సరే ఏది ఇచ్చినా కూడా ఎందుకు మరి పద్మశాలి బిడ్డలు కాడ ఎందుకు పిచ్చమడుకుంటా ఉన్నారు మీయే కదా ఓట్లని మీ ఓట్లే కదా ఒక్క పూట ఒక్క ఎలక్షన్ మీ ఓటు మీరేసుకోరాదు ఒక్క పద్మశాలి బిడ్డ పోయి ఆడ కూర్చుంటే పద్మశాలిలకు రావాల్సిన పద్మశాలి బంధు నేత బంధు ఈత బంధు ఎరిగిపోతాయి అవి ఓట్లు మంది కేసి మందిని అడగాలి ఓట్లు మంది కేసుడు బంజైరనా బంజై వచ్చే ఎన్నికల్లో సినిమా చూపిస్తాడు నేను సినిమా లొడపి చూపిస్తావు నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే యువతను బీజేపీకి దూరం చేసే కుట్ర అంటారా నీ నోటిఫికేషన్లా ఎడ భర్తీ చేసినావు సన్నాసి మోడీ ఎవరికి దేవుడు గుజరాత్ వాళ్ళక ఈ చెప్తా ఉన్నాడు కదా మోడీ గుజరాత్ వాళ్ళకి దేవుడు అంటా ఉన్నాడు కదా కేటీ రామారావు కేటీ రామారావు దంద అంతా ఇప్పుడు తెల్లాపూర్ ప్రాంతంలో మొత్తం పది గ్రామాలను కొనేసిరు గుజరాత్ వాళ్ళు పది గ్రామాలను గుజరాతీ ఎవరు కార్పొరేట్ వాళ్ళు కొనేసిరు దానికి కేటీ రామారావు అండగా నిలబడ్డాడు మొత్తం గుజరాత్ వాళ్ళతోనే ఈయన బిజినెస్ అంతా ఇప్పుడు నేను చూపిస్తా కాకపోతే మీకు ఆ గ్రామాలేంటి ఎట్లా కొట్టేసిరు అని ఆడ ఏం చేసాడు గుజరాత్ వాళ్ళు పోయి ఆడ మొత్తం ఊర్ల కూర్లు కొనేసిరు ఊర్ల కూర్లు మొత్తం పది ఊర్ల దాకా కొనేసిన తర్వాత ఏం చేసిండు కేటీ రామారావు పోయి ఆ ఊర్లో పక్క పొంటే ఈడ ఏది తీసుకొచ్చి సెజ్ తీసుకొచ్చి పెట్టాడు అప్పుడు ఆరేడు లక్షలకు కొన్నటువంటి గుజరాతీలు ఇప్పుడు అది కోటి రూపాయలకి ఎకరమైంది ఇగో ఇట్లా కేటీఆర్ కేటీ రామారావు గుజరాత్ వాళ్లతో దందా చేస్తుండే అంతా మనం మీదికేమో యాక్టింగ్ మళ్ళా అప్పులు ఎందుకు చేశారు రెండు లక్షల కోట్ల తెలంగాణ సొమ్ము ఎక్కడికి పోయింది పంతొమ్మిదిలో వస్తున్న మోడీ జవాబు చెప్పాలి అప్పులు ఎందుకు చేశారట మరి నువ్వెందుకు చేసినావు అప్పులు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసింది రెండు లక్షల కోట్లు తెలంగాణ సొమ్ము ఎక్కడికి పోయింది మరి హైదరాబాద్ సొమ్ము సిరిసిల్లకి ఎట్లా పోయింది ఈ మేడ్చల్ సొమ్ము గజ్వేల్ పోయింది సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి సింగరేణి ప్రాంతానికి రావాల్సిన సొమ్ము పోయింది ఈ దొంగల ముఠ అమ్మమ్మ ఊరిలో అభివృద్ధి పనులకు శ్రీకారమా నువ్వు అమ్మమ్మ ఊరికే అంకితం అవుతావు ఇక నీ పని గ్రామస్థాయికే వార్డు మెంబర్ కూడా గెలవద్దు నువ్వు రేపు పొద్దుగా తెలంగాణ రాష్ట్రాన్ని శరబచ్చింది నీ కుటుంబం అంతా నాలుగేళ్లుగా ఉక్కిరి బిక్కిరి నా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి తండ్రి కొడుకుల బంధం అనుకొని నడిచా కానీ ఏనాడు ఆ ప్రేమ దక్కలేదు మనిషిని మనిషిగా చూడడం తెలియని వారు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అధికార మతంతో విర్రవీగుతున్న వారికి ప్రజా ప్రజాకోట్లో శిక్ష తప్పదు భద్రత తగ్గించినా అభిమానులేనా సైన్యం త్వరలో రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తా పినపాక ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పినపాక ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ మొత్తానికి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అలజడి స్టార్ట్ అయింది కేసీఆర్కు చుచ్చుపడుతుంది సిరిసిల్ల నుంచే జీత్రయాత్రను గీడీకి వచ్చే ఆపు చూద్దాం కేజీరామరావు నీకు దమ్ముంటే పొంగులేడి సీనన్న ప్రభంజనన్న ఆపు చూద్దాం బీఆర్ఎస్ సభకు సన్నాహాలు సురు ఏర్పాట్లపై నేడు మంత్రుల పరిశీలన సభ కోసం సరిహద్దురాళ్ళ తొలగింపు ప్లాట్ల యజమానుల్లో భయాందోళనలు హాజర హాజరవనున్న పినరాయి విజయ్ సిపిఐ రాజా కూనమ్నేని తమ్మినేనికి కేసీఆర్ ఆహ్వానం ఏ కేజ్రీవాల్ బీకిండు ఇంకెవో ఉత్తరు ఇంకే అందరి బీకిరి ఆఖరికి ఈ తమ్మినేని వీరభద్రము కూనమినేని సాంబశివరావు పినరాయి విజయ్ సిపిఐ రాజా అనట ఈ వీళ్ళు బలమైన పార్టీలు వీళ్ళని పిలుచుకొని చేస్తా ఉన్నాడు కాదా ఇక మీరు ఒక మాట చూడ్రీ ప్రజలారా ఎంత క్యూ న్యూస్ పైన జరిగేటువంటి కుట్ర ఏ రకంగా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి లైవ్లో చూపిస్తా ఎంత పెద్ద కుట్రను ఇప్పుడే చూడు లైవ్లో చూడరి కేసీఆర్ ఎంత భయపడుతున్నారో చూడండి న్యూస్ కి ఇప్పుడు ఇప్పుడు దాదాపు లైవ్ చూపిస్తా ఇగో దాదాపు పదకొండు వేల మంది లైవ్ వాచ్ చేస్తున్నారు కదా పదకొండు వేల మంది ఇగో చూడండి ఇగో టీవీ నైన్ ఎంత మంది చూస్తున్నారు రెండు వేల నాలుగు వందల మంది చూస్తున్నారు ఎన్టీవీని ఎంత మంది చూస్తున్నారు రెండు వేల ఒక వంద మంది చూస్తున్నారు ఇక టీ న్యూస్ని ఎంతమంది చూస్తున్నారు ఒక్కడే ఒక్కడే చూస్తున్నాడు నూట ఇరవై మంది చూస్తున్నారు టీ న్యూస్ని నూట ఇరవై మంది తర్వాత వి సిక్స్ అనుకుందాం వి సిక్స్ ఛానల్ని రెండు వేల ఆరు వందల మంది చూస్తున్నారు టీవీ పదిహేడు వందల మంది చూస్తారు వీళ్ళందరూ కలిపితే కూడా క్యూ న్యూస్ అంతా లైవ్ నడుస్తుందా లేదు కదా కానీ వ్యూస్కి వచ్చేసరికి ఏం చూపిస్తే ఎట్లా చేస్తా ఉన్నారంటే చూడండి ఇగో నిన్న మార్నింగ్ న్యూస్లో దాదాపు కొన్ని వేల మంది పది పదిహేను వేల మంది లైవ్లో చూసిరు కదా నిన్నటి మార్నింగ్ న్యూస్ చూడరు నిన్నటి మార్నింగ్ న్యూస్ మొత్తం కలిపి ఎంతమంది చూసిరట అంటే ఇగో పదిహేడు వేల మంది చూసిరట పదిహేడు వేల మంది మొత్తం మొత్తం ఈ టైంలో నీకు సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే నువ్వు నువ్వు ఏదన్నా తీసుకో ఈ టైంకి ఇగో ఆజ్ తక్ ఛానల్ ఒక్కటి ఇరవై ఒక్క వేలు చూస్తూ ఉన్నారు ఈ టైంకి ఆజ్ తక్ దీని తర్వాత క్యూ న్యూస్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం క్యూ న్యూస్ మొత్తం పడిపోయింది ఎవరు చూడట్లేదు అనే తీరుగా దీన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నానా ప్రయత్నాలు చేస్తుంది కేటీ రామారావు బ్యాచ్ నానా ప్రయత్నాలు దాని వెనక బగ్స్ ఫిక్స్ చేసి అవ్వో ఇవ్వో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంది ఏంటంటే తిన్ మార్మల్ అన్న ఛానల్ని ఎవరు చూస్తలేడని ప్రజలారా ఇప్పుడు చూసిరు కదా తెలుగు ఛానళ్లలో ఏ ఛానల్ అన్నా ఇప్పుడు క్యూన్యూస్తో పోటీ పడి లైవ్ చూస్తూ ఉన్నారా కొన్ని వేల మంది పదకొండు వేల మంది ఇది ఇది కూడా పదకొండు కాదు ఇది కూడా పదకొండు కాదు ఇది కనీసం ముప్పై వేల పై చిల్కుంటుంది ఎందుకు అంటే వీళ్ళు చేసేటువంటి లైవ్స్ను తగ్గించి చూపించాలనేటువంటి చాలా దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉండే ఒక క్యూనిస్ లైవ్స్ ని కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు చూసిరు కదా గిన్ని రకాలుగా జరుగుతూ ఉంది అందుకోసమే ప్రజలారా మీరు మీరు చేయాల్సింది ఒకటే మీరు చేయాల్సింది ఒకటే ప్రజలారా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం నేను ఈ లైవ్స్ని బీవ్స్ని ఏం పట్టించుకోను కానీ మీలో వ్యూవర్స్లో భ్రమలు కల్పించడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని కేటీ రామారావు బ్యాచ్ మొత్తం వీటిని కంట్రోల్ చేయడానికి మీడియాని కంట్రోల్ చేయడానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎవరు కేసీఆర్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రీసెంట్గానే ఎక్కువ కూడా కాలేదు మొత్తం నాలుగు నెలల కింద ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వీటిని కంట్రోల్ చేయడం కోసం కేసీఆర్ రిలీజ్ చేయించుడు కేటీ రామడు ఈ పనిలో ఉన్నాడు ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని కంట్రోల్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసిరు ఆ టీంలో ఉన్నటువంటి టీం హెడ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది ఈ రకంగా వీళ్ళ వ్యవహారం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు చూడ్రీ ఇన్ ఇంతమంది చూస్తూ ఉన్నారు కదా దాదాపుగా ఇగో దాదాపుగా పదకొండు వేలు అంటే దాదాపుగా పన్నెండు వేల మంది లైవ్లో చూస్తూ ఉన్నారు కదా రేపు వీళ్ళు ఎన్ని లైవ్లు ఉన్నాయనేది చూడ్రు అన్న రేపు ఎన్ని లు ఉన్నాయని చూస్తే మొత్తం చూసిన వాళ్ళే పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటారు రకంగా చేస్తున్నారు అన్నట్టు రైట్గా బిఆర్ఎస్ సభకు గదిగా అదనపు టిఎంసీకి వివరణ వివరణ చిక్కులు జలసంఘం పదకొండు ప్రశ్నలకు తెలంగాణ జవాబు ఇవ్వాలి అందుకు సుముఖంగా లేని కేసీఆర్ సర్కార్ వివరణతో మరిన్ని తలనొప్పులు తప్పవని భయం సుప్రీంకోర్టు కరణించినా కేంద్రంతో తప్పని చిక్కులు కర్ణాటకను షరతులతో వాడుకోనిద్దామా మిగులు జలాల్లో డెబ్బై ఐదు టీఎంసీలకు అనుమతి పోసా కృష్ణా జలాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న గెజెట్ ప్రచురణను వ్యతిరేకించిన తెలంగాణ కర్ణాటక మద్దతుగా నిలిచిన మహారాష్ట్ర అదనపు టీఎంసీ ముచ్చటెందుక ఇప్పుడు ఉన్న టీఎంసీల నీళ్లు చూపేడు తెలంగాణ జనానికి ఫస్ట్ ఉన్న టీఎంసీ నీళ్లు తెలంగాణ జనానికి చూపెట్ట అదనపు టీఎంసీ అయితేనే కేసీఆర్ కమిషన్లు వస్తాయి నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోసిరు తెలంగాణది కేసీఆర్ కుటుంబం నిండు కుటుంబం జల సమాధి కల్వర్చుం ఢీ కాల్వలోకి కారు నీట మునిగి ఆరుగురి దుర్మరణం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోరం సిద్దిపేట జిల్లా మునిగడప వద్ద ఘటన గంటలో ఇల్లు చేరతారనగా విషాదం నెలకొంది కొండపోచమ్మ సాగర్లో పడ్డ కారు ఈ కొండపోచమ్మ సాగర్ తొవ్విరు ఇళ్లకు నీళ్లు లేవు మన్ను లేవు లేదు ఏం లేవు ఆ పడ్డ వాన కాలువ దానికి ప్రహరి లేదు ఏది ఏమి లేవు పోయి అనామతం మన పడ్డాయి ఇవి మన పుణ్యాత్ముడు కేసీఆర్ కట్టిన కాలువలు ఈ కాలువలు జనం దస్తాందుకు పనికి వస్తున్నాయి జనం బతికందుకు కాదు అవుట్ రవి గవర్నర్ కు వ్యతిరేకంగా తమిళనాట వెలిసిన పోస్టర్లు దానిపై స్టాలిన్ ఫోటో ట్విట్టర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ రాజ్భవన్ ముట్టడికి పార్టీల పిలుపు తాడో పేడో అంటున్న డిఎంకే సర్కారు అట ఇ మరి గవర్నర్ కూడా జర ఒప్పికతో ఉండాలి ఇక్కడ గవర్నర్ కూడా బుక్కెడు బువ్వ దొరక్క పాకిస్తాన్లో పతాక స్థాయికి ఆహార సంక్షోభం సబ్సిడీ గోధుమ పిండి పంపిణీలో తొక్కిసలాట ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు పిల్లల తండ్రి సంక్రాంతి పట్టణంలో ముగ్గురు మహిళల మృతి పది కిలోల గోధుమ పిండి ధర పదిహేను వందలు ఖైబర్ ఫక్తున్ కాలో ఇరవై కిలోలు మూడు వేల ఒక వందలట కిలో చికెన్ నాలుగు వందల అరవై గుడ్లు డజన్ మూడు వందలు ఉల్లిపాయ కిలో పద్దెనిమిది నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై అట లీటర్ పాలు నూట ఎనభై పాక్లోని తమ విదేశీయుల పట్ల చైనా ఆందోళన మరో పది కోట్ల డాలర్లు సాయం చేస్తామన్న అమెరికా పాకిస్తాన్ పరిస్థితికి గీడికొచ్చింది చూడరి పాకిస్తాన్ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త